అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ శివ గుండైపూడి శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ శ్రీగురు పిశోనమ గురుగారు ఈసారి దీపావళి అమావాస్య వచ్చింది అలాగే ప్రత్యేకంగా ఆ రోజు పూజా విధానం మాకు తెలియజేయండి దీపావళి ఏ సమయంలో వెలిగించుకోవాలి అలాగే లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి మాకు వివరించండి గురుగారు దీపావళి అంటే మూడు రోజులు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య మూడు రోజులు లక్ష్మీప్రదమైనటువంటి రోజులు లక్ష్మీదేవికి పూజ చేయదగిన చేయదగ సారీ లక్ష్మీదేవికి పూజ చేయదగినటువంటి రోజులు ముఖ్యంగా లక్ష్మీ పూజ దీపావళికి మనదా మన సంస్కృతి మన సంప్రదాయమా అంటే కాదు అనే చెప్తా ఉత్తర భారతదేశంలో పుట్టి మన దగ్గర పెంచుకున్నటువంటి దత్తపుత్రిక అని చెప్తా తప్పు కాదు చేయడం తప్పు కాదు కానీ విధానం తెలుసుకొని చేస్తే దాంట్లో ఉండేటువంటి మాధుర్యం ఫలం దాని ప్రతిఫలం కూడా మనం అనుభవించడానికి సంపూర్ణంగా అవకాశం ఉంటుంది ఎంతసేపటికి తొమ్మిది గంటలకు పూజ చేసేసుకొని తొమ్మిదింటికి బయటికి రావాలి మంచి రంగుల డ్రస్సులు వేసుకోవాలి అర్ధంపర్ధం లేని టపా టపాసులు పేల్చాలి శబ్ద కాలుష్యాన్ని సృష్టించాలి ఈ పొగ ఎక్కువగా తీసుకురావాలి ప్రపంచాన్ని నాశనం చేయాలని సంకల్పంతో చేస్తున్నాను తప్పితే దీపావళి అంటే ఏంటి దీపాలతో చేసేటువంటి పండుగ ఆ రోజుతోనే మనకి చల్లదనం ప్రారంభం అవుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం దీ దీపాలు ఎందుకు పెట్టుకుంటాము ఇంటి నిండా దీపాల కాంతులతో ఉండాలి విద్యుత్ దీపాలు కాదు నువ్వుల నూనె ఒత్తులతో తయారు చేసినటువంటి దీపాలు ఉండాలి ఇవన్నీ పోయినాయి ఇప్పుడు క్రాకర్స్ పేరుస్తుంటారు ఆ సౌండ్కి కొంతమంది పెద్దవాళ్ళు చనిపోయినటువంటి సన్నివేశాలు ఉన్నాయి పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ స్మోక్ పొల్యూషన్ ఎక్కువ అలాగే ఇంట్లో ఉండేటువంటి జంతువులు కావచ్చు బయట ఉండేటువంటి జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు ఇవాళ రోజు నిజంగా చెప్పాలంటే తద్దినం పెడితే పిండం పెడితే కాకి కాకి వచ్చి తీసుకెళ్తున్నాం గ్యారెంటీ కూడా లేదు అంటే కాకులు లేకుండా చేసాం మనమే ఈ శబ్ద కాలుష్యాలతో ఇక్కడికి వస్తే వీళ్ళ మధ్యలోకి వస్తే మన ప్రాణాలు తీస్తారా అని చెప్పి భయం పుట్టి అవి కూడా అడవులు వెళ్ళిపోయినాయి పక్షులు లేవు చిలకలు లేవు పిచ్చుకలు లేవు ఏవీ లేవు కాకులు కూడా లేవు చివరికి అవునా ఈ శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నాం అసలు ఇది దీపావళి కాదు ధనత్రయోదశి దగ్గర నుంచి దీపావళి వరకు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట లోపల చేసేటువంటి అసలైన పూజే లక్ష్మీ పూజ మార్వాడీస్ చేసేది అదే విధానం మీరు గమనించారో లేదో మార్వాడీసు లక్ష్మీదేవికి అత్యంత పరమ భక్తితో విశ్వాసంతో గౌరవ మర్యాదలతో అమ్మవారు ఆహ్వానిస్తారు అమ్మవారిని పూజ చేస్తారు అందుకని వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయి బాగా అంటే వాళ్ళు కష్టపడరు కష్టపడ్డ సొమ్ముని ఎలా దాచిపెట్టుకోవాలో ఎలా ఖర్చు పెట్టుకోవాలో చూస్తారు మీకు తెలిసి మార్వాడీసులో సొంత ఇల్లు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉండవు ఉండవు ఇల్లు ఉండవు చాలా తక్కువ మందికి ఉండవు ఎందుకు అంటే ఇల్లు కొంటే పది కోట్లు పెట్టి కొనుక్కోవాలి వాళ్లకు ఉండే సంతానం మొత్తం అందరు కలిసే ఉంటారు పది కోట్లు రూపాయి వడ్డీ వేసుకున్న పది లక్ష రూపాయలు నెలకొచ్చేసరికి అవునా లక్ష రూపాయలు అవుతుంది పది కోట్లు ఖర్చు పెట్టుకుంటే పది కోట్లు పది లక్షలు అవుతుంది అదే అద్దెల్లో తీసుకుంటే ఏమవుతుంది మా అయితే యాభై వేల రూపాయలు రెంటు ఇంద్రభవనం వస్తుంది మిగిలిన తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు మిగిలినయే లేవా ఈ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు దేనికి వెచ్చించాలో దానికి వెచ్చిస్తుంటారు ధర్మ కార్యాలకి దేవతా కార్యాలకి అలాగే వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి బంగారం కొనుక్కోవడానికి వాడికి ఎక్కువగా అంటే లక్ష్మీదేవిని ఎలా వాడాలో ఎలా పూజించాలో ఎలా ఖర్చు పెట్టాలో ఎలా సంపాదించాలో వాడికి తెలిసినంతగా ప్రపంచం ఎవరికి తెలియదు రెస్పెక్ట్ ఇస్తారు చాలా వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూడా నాన్న మనం ఏం చేస్తాం పీట వేసుకొని కింద ప్లేట్ పెట్టుకొని తింటాం వాళ్ళు కింద కూర్చొని పీట వేసి పీట మీద ముగ్గు వేసి ప్లేటు పెట్టుకొని దాంట్లో భోజనం చేస్తారు అంటే అన్నపూర్ణాదేవికి కూడా తగిన గౌరవం భక్తి ఇస్తున్నారు వాళ్ళు అవి మనం ఇవ్వటాలో మనం ప్లేట్ వేసుకుంటాం కదా చింత పిలేటి పెడతాం కదా అంత భక్తితో చూస్తారు కాబట్టి మారవాడి దగ్గర లక్ష్మీదేవి అంత అద్భుతంగా లోపల లాక్ అయి ఉంటుంది బిరువాళ్ళు ఊరు అలాగే దీపావళికి పూజా విధానం అనేది ఎలా ఉండాలి ప్రత్యేకంగా ఈ దీపావళి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి వరకు ఉన్నాయి సార్ అక్టోబర్ ముప్పై తారీఖు ధనత్రయోదశి ముప్పై ఒకటి నరక చతుర్దశి నవంబర్ ఒకటో తారీఖు వచ్చేసరికి ఏమో దీపావళి ఈ మూడు రోజుల పాటు ఒకటే పూజా విధానం చెప్తాను నేను ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేయండి ఫోటో పెట్టుకోండి దాని ముందు కలశం ఊడి పెట్టుకోండి ఒక పీట వేసి అదే పీట మీద ఒక ఎల్లో కలర్ క్లాత్ తెచ్చుకొని చక్కగా ఒక హాఫ్ మీటర్ క్లాత్ తెచ్చుకోండి లక్ష్మీ గవ్వలు అని చెప్పి మనకు బయట షాపులో దొరుకుతాయి అలానే గోమతి చక్రాలు అని చెప్పి చక్కగా దొరుకుతాయి అంటే లక్ష్మీదేవి స్వరూపమే గవ్వలు గబలు ఎక్కడ దొరుకుతాయి మనకు సముద్రంలో కదా లక్ష్మీ అమ్మవారి పుట్టింది కూడా లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని అని చెప్పి చూద్దాం కాబట్టి అమ్మవారి పుట్టింది కూడా క్షీరసాగర మదరంలో కాబట్టి ఆ యొక్క లక్ష్మీ గవ్వలు ఇరవై ఒకటి గోమతి చక్రాలు ఇరవై ఒకటి తెచ్చుకోండి శుభ్రంగా పాలతో కడగండి నీళ్లతో కడగండి ఈ ఎల్లో కలర్ క్లాత్ల మధ్యలో మీ దగ్గర ఉండేటువంటి నాణాలు చిన్న కుప్పగా పోయండి ఒక రాసిలాగా పోయండి వాటి చుట్టూ కూడాను ఈ గవ్వలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అన్నీ బోలిచ్చి పెడుతున్నారు చాలామంది బోలిచ్చి పెట్టకూడదు ఇలా వెల్లకిలా పెట్టాలి పెట్టి వాటికి చక్కగా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి ప్రతినిత్యం మూడు రోజులు అట్లానే ఉండిపోతాయి మొదటి రోజుని పెట్టింది అట్లానే ఉండిపోతాయి ప్రతిరోజు రాత్రిపూట తొమ్మిది గంటల తర్వాత అమ్మవారికి ఎర్రటి అక్షతలు అలాగే తెల్లటి మల్లెపూలు మల్లెపూలు దొరక్కపోతే పూర్వకాలంలో సీజన్లో ఈ సీజన్లో రావు ఇప్పుడు వస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మనందరినీ అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది అలా అనుగ్రహించేలా చేసుకోవడమే మన త్వరగా ఈ బాధ్యత కాబట్టి లక్ష్మి మల్లెపూలు దొరుకుతున్నాయి చక్కగా ఎర్రటి అక్షతలతో లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మల్లెపూలతో ఈ మూడు రోజులు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు అపార కుబేరులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇంట్లో ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి విధంగా పూజ చేసుకోమని చెప్పండి వచ్చే సంవత్సరం సువర్ణమయమై బంగారు గిన్నెలు పెట్టుకొని బంగారు వస్తువులు పెట్టుకొని చక్కగా దీపావళి పూజ చేసుకుంటారు వాళ్ళు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగంలో బాగుంటుంది అంత కుటుంబ పరంగా కూడా సంతోషకరంగా ఉంటుంది ఈ గవ్వలకి ఈ ధనరాశికి కలశానికి లక్ష్మీ అమ్మవారి పఠానికి అక్షతలతో అలాగే మల్లెపూలతో అష్టోత్తరం పూజ లక్ష్మీ అష్టోత్తరం అది కూడా ఎలా అంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై నమో నమ అష్టోత్తరంలో ఒక నామం ప్రకృత్యై నమ ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీదీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఒక నామం అయిపోయింది మళ్ళీ రెండో నామానికి మరల ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ వికృత్యై శ్రీం హ్రీం శ్రీం కమలే కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ప్రతి నామానికి ఈ యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి కనుక చేయగలిగితే అష్టోత్తరం నూట ఎనిమిది ఈ నామం రెండు వందల పదహారు సార్లు వస్తుంది కదా అలా అష్టోత్తరం పూజ చేసి అమ్మవారికి బెల్లం బియ్యం తర్వాత పాలతో తయారు చేసినటువంటి పాయసం నివేదన పెట్టగలిగితే ఈ మూడు రోజులు ఇదే విధంగా పూజ చేయండి లక్ష్మీదేవి మూడు రోజు దీపావళి రోజున దీపాల కాంతుల్లో మీ ఇంట్లో మెరియకపోతే పడారు అలాగే తెలుసో తెలియకో ఆ మూడు రోజులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు పొరపాటును కూడా ఆ మూడు రోజులు చేయకూడని తప్పులు అంటే ఏం చెప్తారు అలా చేయకూడని తప్పులు అంటే స్నానం చేయకుండా పూజా గదిలోకి వెళ్ళటం అలా వెళ్ళకూడదు అలాగే ఇల్లు దీపావళికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం మంగళవారం కాకుండా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం బూజు దురుపుకోవటం పగిలిపోయిన వస్తువులు చెరిగిపోయిన వస్తువులు పనికిరాని చెత్త చెదారు మొత్తం తీసుకెళ్ళి బయట పడేయటం చేయాల్సిన పనులు అలాగే ఇంట్లో ఏ మూల కూడా ఎక్కడ అపరిశుభ్రంగా ఉండకపోవటం ఏ మూల కూడా ముఖ్యంగా కిచెన్లో కిచెన్ అపరిశుభ్రంగా ఉంది అంటే ఇంటిలో పది రోగాల భార భార్యను పడ్డట్టే కాబట్టి ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవటం అలాగే ఇంట్లో పిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ఇంత పరమ పవిత్రమైనటువంటి పూజ చేసేటప్పుడు మొగుడు పిల్లలు కీచులు ఆడుకోవటం ఎన్ని సమస్యలు ఉన్నాయో దూరంగా ఉంచండి ఆ సమస్యలు ఆ మూడు రోజులు పవిత్రంగా ఉండండి మనశ్శాంతంగా ఉండండి ఏ రకమైనటువంటి సమస్యలు రాకూడదని భగవంతుడిని కోరుకోండి అలా చేసుకుంటే బాగుంటుంది కానీ ఇష్టం వచ్చినట్టు ఈ పిచ్చి తిట్లు తిడుతుంటారు పిల్లల్ని నువ్వు జావు నీ పిండం బెట్ట నీ దినం బెట్ట నీ బ్రతుకింత ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఇవన్నీ కూడా అలక్ష్మీప్రదమైనటువంటి వాక్కులు కోపం లేకుండా ప్రశాంత వదనంతో ప్రశాంతమైనటువంటి మనస్సుతో అమ్మవారి పూజ చేస్తే చాలా పవిత్రంగా ఉంటుంది ఇల్లు శుభ్రంగా ఉండాలి దేహం శుభ్రంగా ఉండాలి వీటికి మించి మనసు శుభ్రంగా ఉండి చేస్తే ప్రశాంతంగా అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది దీపావళి గురించి ప్రత్యేకంగా దీపావళి రోజు ఆచరి ఆచరించాల్సిన పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీగురు విశ్వ నమ